గుంటూర్ జిల్లా మంగళగిరి లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా హెల్త్ క్యాంప్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తన వంతుగా స్వర్ణకారుల సంక్షేమానికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీకి అందిస్తున్నట్లు ప్రకటించారు. ఆరోగ్యమే మహాభాగ్యమన్నారు పెద్దలు. కానీ ఇప్పుడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే పెద్ద సమస్యగా మారిందని నారా లోకేష్ అన్నారు. కుటుంబంలో ఎవరికైనా ఆరోగ్య సమస్య వస్తే ఆర్థికంగా ఇబ్బంది పడే పరిస్థితులున్నాయని, రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత దౌర్భాగ్యమైన పరిస్థితి ఉందన్నారు. కోతవేటు దూరంలో దేశంలోనే నెంబర్ 1 ఆసుపత్రి ఎయిమ్స్ ఉందని, అయినా ఇక్కడ హెల్త్ క్యాంప్స్ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇందులో భాగంగా లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నామని, ఇక్కడ పలు రకాల రక్త పరీక్షలు చేస్తూ షుగర్, బీపీ, థైరాయిడ్ కి మందులు ఇస్తున్నామన్నారు. స్వర్ణకారులు తయారు చేసే ఆభరణాలు మెరుస్తూ ఉంటాయి, కానీ వారి జీవితాల్లో ఆనందం ఉండదని, ఆర్థిక ఇబ్బందులు, పనిచేసే చోట సరైన సదుపాయాలు లేక ఆరోగ్య సమస్యలు, కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితులు, ఇలా అనేక సమస్యలు ఉన్నాయన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి సహకారం లేక స్వర్ణకారులు ఆత్మహత్యలు చేసుకోవడం చూస్తున్నామన్నారు. స్వర్ణకారులు పనిచేసే చోట సరైన మౌలిక వస్తువులు లేక నిత్యం ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. వారికి వైద్య సహాయం అందించాలి అనే ఉద్దేశంతో ఈ మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నామన్నారు. ఎన్నికలు అవుతాయి, మీరు చూసారు, చాలా దగ్గర ఏకపక్షంగా అభ్యర్థుల్ని కిడ్నాప్ చేసి ప్రభుత్వ అధికారులతో కావాలని వార్డు సభ్యులకి ఫోన్ చేసి మీకు కేటాయించిన ఇల్లు పట్టాలను వెనక్కి తీసుకుంటాం, మీకు పెన్షన్ రద్దు చేస్తాం, విపరీతంగా బెదిరించారు. ఈ బెదిరింపులు తట్టుకుని ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా 38% పంచాయతీలు కైవసం చేసుకుంటాం జరిగింది. మనం చూసాం అన్ని రకాలుగా ప్రలోభాలు పెట్టడానికి ప్రయత్నించారు. ఏకంగా ప్రభుత్వమే ప్రకటించింది యునానిమస్ చేస్తే మేము ప్రత్యేక నిధి ద్వారా మీకు డబ్బులు ఇస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. ఎందుకంత మీరు భయపడుతున్నారు? ప్రజా ఆదరణ మీ వైపు ఉంటే ఎందుకు మీరు బెదిరిస్తున్నారు? ఎందుకు మీరు మా అభ్యర్థులకు ఫోన్ చేసి విత్డ్రా చేసుకోవాలని కోరుతున్నాం? మా చర్లో చూసాం ఎన్ని యునానిమస్ జరిగిందో. పొంగనూరు పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సొంత నియోజకవర్గంలో ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయో మనం చూస్తున్నాం. మంత్రి గారు ఎట్లా మాట్లాడారో మనం అందరం చూసాం. ఇలాంటి పరిస్థితులు, ఎన్ని ఇబ్బందులున్నా, మా నాయకుల్ని, కార్యకర్తలు ఇబ్బంది పెట్టినా వాళ్ళు బలంగా నిలబడారు. కనుకనే ఈరోజు మొదటి ఫేజ్లో ఇంత పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ పంచాయతీలు కైవసం చేసుకున్నాం. రాబోయే రోజు మీరు చూస్తారు కదా, ఇది ప్రారంభం మాత్రమే, ఇంకా 3 విడతలు ఉన్నాయి. పెద్ద ఎత్తున పంచాయతీల్లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుస్తాం ఖాయం అని ప్రజలు కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. ఫేక్ పార్టీ, ఫేక్ ముఖ్యమంత్రి గారికి ఇది కంపడదండి. మనం చూసాం, మన ఢిల్లీలో కూడా ఒక మీడియా మిత్రుడు విజయసాయిరెడ్డి గారిని అడిగినప్పుడు ఎక్కడ చెప్పిందమ్మా పార్టీ ఎక్కడ పెట్టిందని అడిగే పరిస్థితికి వచ్చారు. అంటే వాస్తవాలకు ఎంత దూరంగా ఉన్నారో మనం తెలిసిపోతుంది కదా. అదే మన విశాఖ ఉక్కు గురించి పోరాడని నడితే అబ్బాబా మేము పోరాడేది ఏముండదు, కాబట్టి ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ మీకు ఇప్పిస్తామని చెప్పారు. అక్కడ కార్మికులే పెద్ద ఎత్తున విజయసాయిరెడ్డి గారిని తరిమే పరిస్థితికి వచ్చారు. రామ్ తీర్థంలో చూసాం చెప్పు దెబ్బలు పడినాయి, ఆయన ఆయన నేర్చుకోవాలా. విశాఖ ఉక్కుకి అక్కడ ఏదైతే ఉక్కు ఇక్కడనే ఉండాలి, ప్రైవేటీకరణ జరగకూడదని దానిపైన అక్కడ ఏదైతే సభ ఏర్పాటు చేసుకున్నారో కార్మికులు, అక్కడ కూడా ఆయన్ని మళ్ళీ పెద్ద ఎత్తున తరుముకున్నారు. అయినా కూడా వాళ్ళు ఇంకా మారలా, అది బాధాకరం. ఇప్పుడన్నా మారి వాస్తవాలు తెలుసుకుని ప్రజల పక్షాన్ని నిలబడితే రాబోయే రోజుల్లో కనీసం మీకు డిపాజిట్లను వస్తాయని ఆ వైకాపా నాయకులు నేను హెచ్చరిక జారీ చేస్తున్నాను.